హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం బాగానే ఉన్నాను. ఈరోజు మా లియో వచ్చిందనమాట. నేను మేడమేకి వస్తుంటే వచ్చేసిందనమాట. సో లియో హాయ్ చెప్పు అందరికీ. ఓకే అండి, ఈరోజు మన వీడియో ఏంటి అంటే కొంచెం బాగానే ఉందండి నాకు ప్రస్తుతానికి అయితే. పెయిన్ అయితే కొంచెం ఉంది, రిలీఫ్ అయితే అవ్వలేదు. కాకపోతే ఏంటి అంటే 3 వీక్స్ అయిపోయింది కాబట్టి నేను ఆ వర్క్స్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే ఏంటంటే చాలా పనులు అయితే ఉండిపోతాయి కదండి, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నేను రీస్టార్ట్ చేసుకోవాలన్నమాట. స్కూల్లోనే అవ్వచ్చు, ఆశ్రమంలో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, అందరూ కూడా మంచిగా నాకు సపోర్ట్ చేశారు. ఈ 3 వీక్స్ కూడా మళ్ళీ అయితే వెళ్ళిపోవడానికి చూస్తుంది, వచ్చింది తన ఇష్టం, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది. చూడండి లియో వెళ్ళిపోయింది అనమాట తన ఇష్టే. నేను రాగానే పైకి వచ్చింది, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే తనకి ఏదో పెద్ద పని ఉన్నట్టు కిందకు వెళ్ళిపోయింది అనమాట. అలాగే మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి, బర్డ్స్ అనేది చక్కగా స్నానం చేస్తున్నాయి కదా. చూడండి అది చక్కగా స్నానం చేస్తుంది, జీబ్రా ఫెన్సెస్ అనమాట అవి. భలే చేస్తే స్నానాలు చక్కగా. ఓకే, అలాగే ఏంటి అంటే నాకు అందరూ సపోర్ట్ చేశారండి మంచిగా, పిల్లలు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. అలా ఏంటంటే ఇప్పుడు నా వాయిస్ వింటున్నాయి కదా, ఇవి మరీ గాల్చెస్ వస్తున్నాయి అనమాట. అలాగే ఏంటి అంటే మీరందరూ కూడా నా మీద చూపించిన ఆ ప్రేమ అనేది చాలా వెలకట్లేదండి, ఎందుకంటే మంచి మంచి కామెంట్స్ పెట్టి అస్తమానం అనమాట పర్సనల్ నెంబర్ కూడా కాల్ చేసేసేవారు. ఒక పక్క నుంచి బాధ, ఇంకో పక్క నుంచి ఆనందం అనమాట. మొత్తానికైతే 3 వీక్స్ అనేది హ్యాపీ అని చెప్పలేను కానీ బాధతోనే కంప్లీట్ చేశాను. అంత రెస్ట్ 3 వీక్స్ తీసుకోవడం అనేది నాకు అసలు అవ్వలేదు, కాకపోతే మరి తప్పలేదు. అలాగే థ్యాంక్ యూ చెప్దామన్నా సరే మీ అందరికీ కూడా ఆ థ్యాంక్ యూ అనే పదము చిన్నదైపోయింది, కాకపోతే ఇంకో పదం లేదు కాబట్టి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అంత కన్సర్న్ తీసుకొని నా కోసం నేను బాగుండాలని చెప్పి అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చారు. అలాగే మన చిన్నారులు కూడా చూశారు కదండి వీడియోస్, అయితే పిచ్చి వచ్చిందనమాట వాళ్ళకైతే వాళ్ళ మీద పెట్టేటప్పటికి. అయితే వాళ్ళ ఇష్టమేనండి, నేనైతే బలవంతం చేయలేదు, వారి ఇంట్రెస్ట్ అనమాట. అమ్మ వీడియోస్ ఆపేస్తే అందరూ ఎదురు చూస్తారేమో, మేము కంటిన్యూ చేస్తామన్నారు. సో అలాగే కంటిన్యూ చేశారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ జోక్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి. ఒక వీడియోలోనైతే నేను మీకు అది షేర్ చేస్తాను, ఎందుకంటే నాలాగే మీరు కూడా నవ్వుకుందరు. కానీ వాళ్ళ అగచాట్లు చూసి అసలు నాకైతే చాలా నవ్వు వచ్చేది అనమాట. కానీ ఎంకరేజ్ చేయాలి కదండి పిల్లలకి, పిల్లలకి ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తుందని చెప్పి నేను వదిలేశాను. సో ప్రస్తుతానికి అయితే నేను బాగానే ఉన్నాను, మళ్ళీ రేపటి నుంచి వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటానండి, మరి ఉంటాను. సమస్త లోక సుఖినో భవంతు.